అభివృద్ధికి రాష్ట్రం చేస్తున్న కృషిని అభినందించారు. అడవుల పెంపకం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు 47,436 కోట్లు విడుదల చేసింది. ఢిల్లీలో రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులతో జరిగిన సమావేశంలో చెక్కులు అందజేశారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. ఈ నిధులను జీతాలు చెల్లించేందుకు, ఇతర ఖర్చులకు వాడొద్దని చెప్పారు. కేవలం అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు వాడాలని చెప్పారు. वो अब खत्म हुआ है और आज मैंने सभी राज्यों को 47,000 करोड़ से ज्यादा रुपए आज हमने उनको हस्तांतर किए हैं. वनीकरण के लिए पैसा लगा सकते हैं, वहां वाटर एंड फॉडर ऑग्यूमेंटेशन के लिए, कैचमेंट ट्रीटमेंट वगैरह करने के लिए पैसा लगा सकते हैं, वहां का बायोडाइवर्सिटी का रक्षा हो या वहां के वॉलंटरी रीलोकेशन हो उसके लिए पैसा यूज कर सकते हैं. तो राज्यों को यह दिया है, लेकिन तनख्वाह के लिए, व्हीकल्स के लिए, रेस्ट हाउस के लिए, ऐसे किसी काम के लिए ये खर्चा नहीं कर सकते. सीधा वनीकरण से संबंधित जो खर्चा है वही मंजूर है. కాంపా నిధుల్లో భాగంగా రాష్ట్రానికి 3,110 కోట్లు ఇచ్చిందని చెప్పారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి గతంలో ఇచ్చిన నిధుల్ని సమర్థవంతంగా వినియోగించడం వల్లే పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారన్నారు మంత్రి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం ఇదే మొదటిసారని, హరితహారానికి మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు ఇంద్రకరణ్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రం తరపున ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రకాష్ జవదేకర్ గారు కేంద్ర మంత్రివర్యులు అన్ని రాష్ట్రాల మంత్రులు సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రానికి 3,110 కోట్ల రూపాయలు మరి మనకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనకు ఈ ఫండ్స్ తోని రీజర్వేషన్ ఎక్కడైతే అడవులు మరి అంతరించిపోయాయో కొత్తగా అడవులను మరి మళ్ళీ తిరిగి పునరుద్ధరించేందుకు కొరకు మరి అదేవిధంగా ఎక్కడైతే ఫారెస్ట్లో మరి ఎఫారెస్టేషన్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికోసము ఒక లిమిటెడ్గా దానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ఈ అడవులన్నీ కూడా అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో చెట్ల పెంపకం, నదీ పరివాహక ప్రాంతాల్లో అడవుల రక్షణపై ఈ సమావేశంలో చర్చించారు.